మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రేసు గుర్రాల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సంక్రాంతి పండుగ నాటికి ఫస్ట్ లిస్టు విడుదల చేయాలన్న యోచనలో ఉన్నారు. ఈ మేరకు గతంలోని లిస్టునే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 70 నుంచి 80 స్థానాలకు అభ్యర్థులను సిద్ధం చేయగా ఫస్ట్ లిస్టులో సీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర స్థానాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. గెలుపు ఛాన్స్ ఉన్న అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉంది. అలాగే ఫస్ట్ లిస్టులోనే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక త్వరలో తొలి జాబితా విడుదల చేయబోతుండటంతో ఆ లిస్టులో ఉన్నదెవరు అన్న టెన్షన్ పట్టుకుంది తెలుగు తమ్ముళ్లకు. ఇక ఇదిలా ఉంటే గోదావరి జిల్లాలో 25 సీట్లు డిమాండ్ చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2009లో ప్రజారాజ్యం గెలుపొందిన సీట్లపై ఫోకస్ పెట్టిన ఆయన ఆ సీట్లతో పాటు మరికొన్ని సీట్లను కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న స్థానాల కోసం కూడా పట్టుపడుతున్నారట. అయితే పవన్ డిమాండ్కు చంద్రబాబు దిగి వస్తారా లేదా అన్నది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే దీన్ని ఉద్దేశంలో పెట్టుకొని టీడీపీ మాత్రము సంక్రాంతికి వచ్చేసరికి ఫస్ట్ లిస్ట్ కూడా విడుదల చేస్తా అంటోంది. అయితే ఈ ఫస్ట్ లిస్ట్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, ఇక్కడ టీడీపీ అయితే ఫస్ట్ లిస్ట్ ను త్వరలోనే రిలీజ్ చేస్తా అని చెప్తోంది. ఇక జనసేన గురించి కూడా మాట్లాడుకుంటే జనసేన కూడా కొన్ని స్థానాలను కావాల్సిందే అని కూడా పట్టుబట్టి కూర్చున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాము. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సత్తా మొత్తం మీద చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ ఇప్పటికే అభ్యర్థుల మార్పుల చేర్పులకు శ్రీకారం చుట్టారు. దాదాపుగా ఇప్పటి వరకు చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించి 38 స్థానాలకి అభ్యర్థులను ప్రకటించారు. దీంట్లో 35 అసెంబ్లీ, 3 పార్లమెంట్. వేగంగా టీడీపీ కూడా తన రాజకీయ వ్యూహానికి జరగబోతున్న నేపథ్యంలో అభ్యర్థులకి కాచి వడబోచే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఇటీవల కాలంలో చంద్రబాబు దీనికి సంబంధించి అలా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. దాదాపుగా 70% పైగా అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ కసరత్తు సంబంధించి కూడా ఇప్పటికే జనసేనకి సంబంధించి కూడా 18 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పేర్లు రావడం జరిగింది. అలాగే జనసేనకి సంబంధించి మరొక 18 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి కూడా దాదాపు ఖరారైన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే మరొక వైపు చూసుకుంటే కనుక ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే 2009లో ప్రజారాజ్యానికి ఎక్కువ ఓట్లు ఏ నియోజకవర్గాలు వచ్చాయో ఆ నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లని బేరేజ్ వేసుకొని ఆ స్థానాలు అంటే దాదాపుగా 50,000 పైగా ఓట్లు ఏ నియోజకవర్గంలో అయితే ఓట్లు వచ్చాయో ఆ నియోజకవర్గాలన్నీ కూడా జనసేనకి కేటాయించాలని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రకి సంబంధించి దాదాపుగా 25 నుంచి 30 స్థానాలు ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక ప్రతిపాదన తయారు చేశారు. దీనికి సంబంధించి చంద్రబాబు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనే దానికి సంబంధించి కొంత అయోమయం నెలకొనుంది. కానీ టీడీపీ మొదటి నుంచి కూడా జనసేనకి 20 నుంచి 25 స్థానాల్లో అభ్యర్థులను ఇస్తామని చెప్పి కూడా కడాఖండిగా తేల్చి చెప్పింది. మరొక విడత వీరిద్దరు కూడా కలిసి భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సంక్రాంతి నాటికి మొదటి విడత అంటే దాదాపుగా 80 నుంచి 100 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఆ తర్వాత జనసేనకి సంబంధించి కొన్ని సీట్లు, అలాగే బీజేపీ కూడా పొత్తులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వారికి సంబంధించిన సీట్లకు సంబంధించి కూడా కేటాయింపులు జరిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అంటే బీజేపీకి సంబంధించి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో స్పష్టత అయితే లేదు. రెండు పార్టీలు కూడా పొత్తు కావాలని కోరుకుంటున్నాయి పరస్పరం, కానీ అధికారికంగా ప్రకటన రాలేదు. ఒకవేళ అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత బీజేపీకి ఎన్ని స్థానాలు ఇవ్వాలి, వారు ఎక్కడెక్కడ పోటీ చేస్తారు, జనసేనకు సంబంధించి ఇప్పటికే 15 నుంచి 18 స్థానాలు చంద్రబాబు ఆమోదం తెలిపిన నేపథ్యంలో మిగిలిన స్థానాలు ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా సంక్రాంతి తర్వాత మరొకసారి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు దాదాపుగా అభ్యర్థుల జాబితాకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించి తుది జాబితాని ఆయన సిద్ధం చేస్తున్నారు. 85 నియోజకవర్గాలని అంటే ఎక్కడ విభేదాలు వివాదాలు లేకుండా సిట్టింగ్ స్థానాలతో కలిపి గత ఎన్నికల్లో కేవలం 5,000 నుంచి 10,000 ఓడిపోయిన
అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారితో పాటు సిట్టింగ్ స్థానాలకు అభ్యర్థుల్ని మొదటి విడతగా ప్రకటించాలని చెప్పి చంద్రబాబు భావిస్తా ఉన్నారు. దానిలో భాగంగానే మొదటి విడత లిస్టు దాదాపుగా సిద్ధమైంది. ఆయన ఈ రోజు నుంచి కనిగిరి, ప్రకాశం జిల్లా కనిగిరిలో కూడా రా కదలరా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అక్కడే ఆయన ఏ పార్లమెంటు పరిధికైతే వెళ్తారు అక్కడే ఖరారు చేసుకున్న అభ్యర్థులతో పిలిచి పరస్పరం మాట్లాడటం, అక్కడ ఉన్న విభేదాన్ని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవటం, ఇక పనిచేసుకోవాలని చెప్పి ఈ రోజు నుంచి చంద్రబాబు ఏ పార్లమెంట్కి అయితే వెళ్తారో అక్కడి నుంచి కూడా అభ్యర్థుల ఖరారుకు సంబంధించి దాదాపుగా పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారికంగా మాత్రం సంక్రాంతి ముందు కానీ సంక్రాంతి తర్వాత కానీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే శివ, పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన మరియు బీజేపీ కూడా ఈ పొత్తులో ఒక భాగం అయ్యే అవకాశం ఉందని కూడా ఈ మధ్య టాక్స్ అయితే నడుస్తున్నాయి. మరి దీని గురించి కూడా సంక్రాంతికి ముందు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? దాదాపుగా తెలుగుదేశం, అటు జనసేన, ఇటు బీజేపీ, మూడు కూడా ఎవరికి వారు, బీజేపీ తమ వైపు రావాలని వాళ్ళు, టీడీపీ తమ వైపు రావాలని వీళ్ళు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరికి వారు ముందుకు వస్తే గానీ దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. సో రానున్న వారం 10 రోజుల్లో దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. నిన్న భారతీయ జనతా పార్టీ జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో పొత్తుతో వెళ్లాలని చెప్పి వాళ్ళు ఏగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం కాపీని శివప్రకాష్ కేంద్రం నుంచి ఎవరైతే పెద్ద వచ్చారో ఆయన ఆ అభిప్రాయాన్ని కూడా కేంద్ర నాయకత్వానికి ఈ రోజు రేపట్లో చెప్పడం జరుగుతుంది. ఆయన చెప్పిన తర్వాత భారతీయ జనతా పార్టీ దీనికి సంబంధించి ఒక అభిప్రాయాన్ని సూచన ప్రాయంగా తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత సంక్రాంతి తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఒకసారి భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపుగా 20వ తేదీ నాటికి బీజేపీ, టీడీపీ, జనసేనకు సంబంధించి ఉమ్మడి కార్యాచరణ రూపొందే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. Right, thank you, Shiva.